చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. జుట్టు పొడిబారడం, చుండ్రు రెండూ దాదాపు ఒకేలా కనిపిస్తాయి. అందుకే చాలా మంది మాడు పొడిబారి పొట్టు లేస్తుంటే దాన్ని చుండ్రు అనుకుని యాంటీ డాండ్రఫ్ షాంపులు వాడుతూ ఉంటారు. అయితే సమస్య గురించి తెలుసుకుని దానికి తగినట్లుగా చికిత్స చేయించుకుంటే అది తొందరగా తగ్గుతుంది. అందుకే పొడిబారడం, చుండ్రుకు మధ్య తేడాలు, వాటిని తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యలో చుండ్రు కూడా ఒకటి. ఇది కలుగుచేసే సమస్యలు చిన్నవి కావు. ఈ చుండ్రు ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది, ఇంకా జుట్టు పల్చబడటం, జుట్టు చిట్లడం జరుగుతుంది. దాంతో జుట్టు అందం తగ్గిపోవడమే కాకుండా చర్మ అందాన్ని కూడా తగ్గించేస్తుంది. ఆహారంలో మార్పులు, తరచుగా వివిధ ప్రదేశాలు తిరగడం, నీటి మార్పు, వాతావరణ మార్పు మొదలైన వాటి కారణంగా చుండ్రు వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి. డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. డాండ్రఫా, డ్రై స్కాల్పా అనేది చాలామందికి తెలియదు. అసలు ఈ డాండ్రఫ్, డ్రై స్కాల్ప్కి తేడా ఏంటి? డాండ్రఫ్ ఎందువలన వస్తుందంటే, ఈ డాండ్రఫ్ అనేది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందన్నమాట. ఫంగల్ ఇన్ఫెక్షను మళ్ళీ ఏమవుతుందంటే, ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో స్కాల్ప్లో కొంతమందిలో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, అది ఎక్కువగా సెక్రీట్ అవుతుందన్నమాట. ఎక్కువగా సెక్రీట్ అవ్వడం ద్వారా ఏమిటంటే, ఈ ఫంగస్ అనేది న్యాచురల్గా కొంత ఫంగస్ అనేది స్కాల్ప్లో ఉంటుంది, ఆ ఫంగస్ పెరిగి ఎక్కువగా డాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ స్కిన్ సెల్స్ కూడా ర్యాపిడ్గా ఎక్కువగా టర్న్ ఓవర్, డెడ్ సెల్స్ ఎక్కువగా రావడం ద్వారా కూడా మనకి ఈ డాండ్రఫ్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఏంటంటే, డాండ్రఫ్ ఫంగస్ వల్ల వస్తానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఎవరికి తెలియదు, కాకపోతే మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఫంగల్ ఆరిజిన్ అన్నమాట. వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి, అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక ఒత్తిడికి గురైనా తలలో చుండ్రు వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. చుండ్రును ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. తలస్నానం చేయకపోతే నూనె, మృత చర్మ కణాలు ఎక్కువయ్యి ఈస్ట్ ఫంగస్ లాంటి వాటికి ఆహారంగా మారతాయి. కొవ్వు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం వలన సెబేషియస్ గ్రంథి నుంచి నూనె ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చుండ్రు మరింత ఎక్కువవుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక, మనం డెఫినెట్గా ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళల్లో ఈ స్కేల్స్ కూడా కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి, ఆయిలీగా ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఫ్రీక్వెంట్ షాంపూయింగ్ అండి, చక్కగా షాంపూ చేసుకోవడము. న్యాచురల్ వే ఆఫ్ ఏంటంటే, టీ ట్రీ ఆయిల్ లాంటి అలోవెరా కానీ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, తొందరగా డాండ్రఫ్ అనేది పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే లెమన్ అప్లై చేసుకోవడము, తలస్నానానికి ముందు లెమన్ అప్లై చేసుకోవడము. అలాగే మనకేంటంటే, ఇంకా మనం యాపిల్ సిడార్ వెనిగర్ అంటాం అన్నమాట, అది అప్లై చేసుకోవడం ద్వారా కూడా ఈ న్యాచురల్గా మనం ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కమర్షియల్ వేగా ఏంటంటే, మనకి కీటకొనజల్ షాంపూస్ ఉంటాయి అన్నమాట, వాటితోటి వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ వాడడం ద్వారా ఏంటంటే, ఈ డాండ్రఫ్ అనేది మనకి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి షాంపూస్, ఈ న్యాచురల్ వేలోను ఇవన్నీ వీటి ద్వారా వాడడం ద్వారా చాలా వరకు డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ కేసు ఇంకా డాండ్రఫ్ కనుక ఎక్కువగా ఉంటే, డాక్టర్ని సంప్రదించి యాంటీఫంగల్ షాంపూస్ కానీ, లేదంటే కనుక మనకి ఈ యాంటీఫంగల్ ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వీటి ద్వారా కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు, కానీ అలా చేయరాదు. ఎవరి దువ్వెనతో వారే దువ్వుకోవాలి. షాంపూలతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. కలుషిత వాతావరణంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. బాగా ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలను తినటం, అధికంగా మద్యం సేవించడం వల్ల కూడా చుండ్రు వస్తుంటుంది. కనుక ఈ పదార్థాలకు దూరంగా ఉంటే చుండ్రును తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించేలా నిత్యం ధ్యానం, యోగా వంటివి చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది. ఇతర హెయిర్ ఆయిల్స్ కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను జుట్టుకు రాయాలి. ప్రతిరోజు వ్యాయామం చేసినా, మరే విధంగానైనా చెమటొచ్చినా జుట్టును కూడా శుభ్రం చేసుకోవాలి. చుండ్రు ఉండగా మళ్లీ తలకు నూనె రాస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే నూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి,
వీటిలో చుండుకు కారణమయ్యే ఈస్ట్ తింటుంది. అందువల్ల దురదగా ఉన్న తలపై నూనె వేయడం వల్ల చుండ్రు ఇంకా పెరుగుతుంది.